काका नमस्ते 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 हाँ बाउन नीको का नमस्ते नीको का नमस्ते नीको का नमस्ते मालूम हार्ट टाइट आटुनो आधार पत्तला हाँ सर माने मेले पेरे पेरे बीरा मर्चे होते नहीं मंडल में जाता थे ये वर्दी माध्य पेदकोता पल्ली मंडलम पेदकोता पल्ली चंद्रकल विलेजी సరే ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి జరిగిందా మీకు? మాకైతే ఏం కనపడలేదండి. ఏం కనపడలే మొత్తానికి. ఇప్పుడు ఆయన వేసిన పనులకు పాస్ అయ్యేలా ఫెయిలే ఫెయిలేనా మొత్తం? ఎన్ని మార్కులతో? పది మార్కులకు. పది మార్కులకు పది ఇవ్వాల్సింది. పది పది అంటే పాస్ అన్నట్ట ఫెయిల్ అన్నట్ట? ఫెయిల్ ఫెయిల్ అయితే పది ఎందుకు ఇస్తావు? సున్నా జీరో సున్నా జీరో జీరో అట్లా పనులు జరిగితే పది జరగకపోతే జీరో జీరో అని అంటున్నావా? జీరో నువ్వు చెప్పే ఒకటే వచ్చింది. ఎంత మంది ఉన్నారు మొత్తం దళితులు? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటే ఒకటి వచ్చిందా? మరి ఇతర మరి ఎలక్షన్స్ ముందు మరి ఓటు ఎత్తమంది డబుల్ బెడ్రూమ్ దళిత బంధు ఇచ్చినట్టుంది. మరి కేసీఆర్ ఏది ఓటు ఎత్తనే ఇస్తామని చెప్తాడా లేకపోతే ఇచ్చి చేపించుకుంటాడా? ఇచ్చి చేపించుకుంటాడా? ఇచ్చి చేపించుకుంటాడా? అది మాట వనియకుండా మాట వనియకుండా ఈసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే కష్టమే. జర కష్టమే అంట. రుణమాఫీలు రుణమాఫీలు ఇప్పుడైతే ఏం కాలేదు. అయితే అంట మరి ఎలక్షన్ ఎలక్షన్ల ముందులో పెట్టొచ్చు. చేస్తే నమ్మకం నమ్మకం ఇక జర ఓటు వాళ్ళకి మొత్తం పడుతుంది అంతే. సరే మరి మీకు అభివృద్ధి ఎంతవరకు చేసిండి ఆయన? అభివృద్ధి ఓకే 50-50 పది మార్కులకి ఎన్ని మార్కులు? ఐదారు మార్కులు ఉంటాయి. ఐదారు మార్కులు ఉంటాయా? మరి చెప్పలేము ఎందుకంటే అన్ని చేసిండు కదా కొన్ని. అంతకుముందు నా జూపల్లి ఎట్లుండే? జూపల్ల 4-5 సార్లు అయినాయి కదా. 4-5 సార్లు చేసిండు. చేసిండు మంచి అనిపించిందా మీకు ఆయన పనులు చేసి? అప్పుడు మనకు అప్పుడు లేకుండు జూపల్లి అప్పుడు మనకు తెలియదు. నువ్వు చెప్పే మరి జూపల్లి మంచిగా ఉన్నాడా? ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి మంచిగా ఉన్నాడా? మనకు ఎవరైనా ఒకటే మాకు ఇల్లు లేదు. ఏది డబల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే ఏటి లేవు. ఈ ఇల్లు మాది కిరాయి ఇల్లు. కిరాయిల్లా అప్పుడు కాదే అన్ని పనులు రోడ్లు కానీ ఇల్లు కానీ అన్ని పనులు అప్పుడు ఆయన మంచిగా చేసిండు. ఆయన మంచిగా జూపల్లి మంచిగా మొత్తం సిసి రోడ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేసినవి. అంటే టీడీపీ ఉన్నప్పుడు అప్పుడు జూపల్లికి ముందా? జూపల్లికి ముందు మధుసూదన్ రావు ఉన్నప్పుడు. మధుసూదన్ రావు ఉన్నప్పుడు ఈ రోడ్లు వాడాయి. అప్పుడు జరిగిన అభివృద్ధి కానీ ఇప్పుడు ఏం కాలేదు. ఇప్పుడు ఏం లేదు. ఏమైనా కానీ ఆ శ్మశానాలు ఆ రైతు వేదిక నుంచి ఎవరికి లాభం వస్తుంది? రైతు వేదిక కట్టారా? కట్టిండ్రు. ఎవరికి అవి పాడుపడ్డవి వాళ్ళ తావుడకు కూర్చుంటున్నారు తాగుతున్నారు. దాని నుంచి ఏం లాభం ఉంది? ఎవరు రైతులు పోయి ఆడ మాట్లాడుతుండరు? ఎవరు ఎవరు మీటింగులు పెడుతుండరు? ధాన్యం కొనుగోలు వాడుతున్నట్టు కొనుగోలు ఎక్కడిది ఆడ ఏం లేదు. అంటే రైతు వేదిగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి పెట్టి వేస్ట్ మొత్తం. జీరో అంటావా? జీరోని. దాని నుంచి వచ్చే లాభం ఏం లేదు. వేస్ట్. అనవసరంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధాగా చేస్తుంది. అదే డబ్బుని రైతులకు క్రాప్ లోను రుణమాఫీ చేసినా కనీసం నిరుద్యోగులు నిరుద్యోగ వృద్ధి ఇచ్చినా కానీ ఇంకా పింఛన్ రాని వాళ్ళకి కానీ ఏదైనా ఇండ్లు లేని వాళ్ళకి కానీ ఇంకా బీద పరిస్థితులు ఉండి తల్లాడుతున్న అల్లాడిపోతున్న జనాలకి ఏదైనా సాయం చేస్తే చాలా మంది తలుచుకుంటారు. కానీ అనవసరంగా ప్రతి ఊరికి 26 లక్షల రూపాయలు పెట్టినంటే దీని ప్రకారంగా కానీ దాదాపు 1,000 కోట్ల రూపాయలు లాస్. జరగాల్సింది జరగకుండా వేస్ట్ చేసిన అనవసరాన్ని కట్టి వేస్ట్ చేస్తారు. సెంట్రల్ ఫండ్ ఏమో కదా? సెంట్రల్ ఫండ్ అది స్టేట్ స్టేట్ రైతు వేదిక రైతు వేదిక స్టేట్ శ్మశాన రైతు వేదిక సెంట్రల్ ఫండ్ స్టేట్ అది ఆ గవర్నమెంట్ ఇదే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రైతు వేదికలు స్టేట్ నుంచి ఇచ్చారు. జూపల్లి బెటరా లేకపోతే హర్షవర్ధన్ రెడ్డి బెటరా? ఇద్దరు ఇట్లా ఓల్నాయా? ఇప్పుడు జూపల్లి ఆయంలో ఆయన 5 ఏళ్ళు 5 ఏళ్ళు 25 సంవత్సరాలు చేసి ఒక 2-3 ఏళ్ళు ఏదో చేస్తే చేసినట్టు కాస్త కూస్త కానీ ఏం లేదు. ఆయన దొరికే లాభం లేదు. గన్నిసార్లు ఎట్లా గెలిపించారు? ఇంక చేసిరు అది. ఇంక గుడ్డిగా జనం డబ్బుకో లేకపోతే మందుకో ఆశపడి కకృతి పడి అది చేసిరు. ఇక దాని మీద ఇసుకొచ్చి అసహ్యం పుట్టిన తర్వాత జనం తిరుగుబాటు చేసిరు. ఏది ఏమైనా జూపల్లిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ ని గెలిపారని కాంగ్రెస్ పార్టీ అభిమానంతో బీరా హర్షవర్ధన్ గెలిపించారు. గెలిచిన తర్వాత ఈయనోడక కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ కు జంప్ అయ్యాడు. జంప్ అయినాక మనస్పర్ధలు వచ్చినాయి. అధికార పార్టీ నుంచి ఏదైనా అభివృద్ధి చేద్దామని పోయిండు. మరి ఏమన్నా జరిగిందా? మరి ఏం జరిగింది? చారణ వంతు జరిగినట్టే గానీ పెద్దగా 100% జరిగింది లేదు. రూపాయికి జరిగింది లేదు. అక్క నమస్తే. అక్క నమస్తే. మంచిగున్నావా? బాగున్నా. మీ ఎమ్మెల్యే పేరు? హర్షవర్ధన్ రెడ్డి. హర్షవర్ధన్ రెడ్డి వచ్చినాక మీకు ఏమైనా అభివృద్ధి జరిగిందా? మా ఊర్లో అయితే ఏం జరగలే అన్నప్పటికి. ఏం జరగలే? రోడ్లు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? రాలేదన్న మా ఊర్లో మొత్తానికి రాలే. ఈ దళిత బంధువులు వచ్చినాయా? శాంక్షన్ అయినాయా చుట్టుపక్కల?
ఎస్సీలకు 10-10 లక్షలు ఇస్తారు కదా. ఆహా రాలేనా? అవి కూడా రాలేదా? సరే మరి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ అందుతున్నాయి కదా, మిషన్ భగీరథ నీళ్ళు అత్తున్నాయా మీకు? రైతు బంధు ఒకటి వస్తుంది, మిషన్ భగీరథ నీళ్ళు రావట్లే. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవా? రావట్లే. మరి ఇంత ముందు ఉన్న జూపల్లి ఏమన్నా అభివృద్ధి చేసినా మీకు? అప్పుడు జూపల్లి ఉండే, జూపల్లి కృష్ణారావు ఆయన ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా? ఇప్పుడు ఈయన వచ్చినాక హర్షవర్ధన్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా పనులు? అంతేనా? పూలకోట ఎత్తారు మరి నెక్స్ట్? కారు కా చెయ్యి కా పువ్వు కా? మా ఊర్లో అయితే ఇంతకు ముందు కారు కేసాం, ఇప్పుడు ఏదొస్తుందో. ఇప్పుడు ఏదొస్తుందో తెలియదా. కేసీఆర్ పథకాలు మంచిగా ఉన్నాయా ఈ రైతు బంధువులకి ఇట్లా ఇవన్నీ? కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేవు. సరే మరి కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడా? కేసీఆర్ రావాలంటారా? పథకాలు ఇవన్నీ అందుతున్నాయి కదా, మరి ఓలు కావాలి మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే మంచిగా, ఇంకోళ్ళన కావన్నా? కేసీఆర్ అయితేనే బాగుంటుంది. కేసీఆర్ అయితే బాగుంటుంది. ఈడ హర్షవర్ధన్ రెడ్డి మళ్ళీ వస్తాడా మరి? వస్తాడేమో. వస్తాడేమో? అంతంత మాత్రమే. అంతంత మాత్రమే. సరే అక్క రైట్.